వెల్కమ్ టు అనూస్ థాట్స్ ఈరోజు కొబ్బరి పాలతో పులావ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక కొబ్బరికాయని ముక్కలుగా చేసుకుని మిక్సీలో వేసుకుని పాలను తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వడకట్టుకోవాలి ఇలా చేయటం వలన కొబ్బరి అంతా పోయి మనకి పాలు నీట్గా వస్తాయన్నమాట ఇలా కొబ్బరి పాలు కావలసిన పదార్థాలు బియ్యము క్యారెట్ని ముక్కలుగా చేసుకోవాలి మూడు పచ్చిమిర్చి చీలికలుగా చేసుకున్నది ఒక ఉల్లిపాయని చీలికలుగా చేసుకోవాలి ఒక బంగాళదుంపని ఇలా కట్ చేసుకోవాలి సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా నెయ్యి ఆయిల్ ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర కట్ చేసుకోవాలి ఐదు లవంగాలు మూడు బిర్యానీ ఆకులు మూడు మరాఠీ మొగ్గ అనాస పువ్వు రెండు జాపత్రి రెండు దాల్చిన చెక్క మొక్కలు తీసుకోవాలి ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో బియ్యం వేసుకోవాలి ఇవి ఒక డబ్బా ఉన్నాయి అంటే ఐదు వందల గ్రాములు అన్నమాట వీటిలో వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి పాలను అదే లోటాలో కొలతగా తీసుకోవాలి మనం మిక్సీ పట్టి తీసుకున్న కొబ్బరి పాలు ఒక లోట అయ్యాయి ఇంకా కొంచెం ఉన్నాయి కదా అంటే లోటాలో ఒక పావు వంతు వచ్చాయి దీనిలోకి వాటర్ పోసుకుందాము బియ్యం మనము ఒక డబ్బా తీసుకున్నాం కనుక కొబ్బరి పాలు వాటరు కలిపి రెండు డబ్బాలు తీసుకున్నాము ఇలా తీసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత దీనిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మీకు కనుక ఇష్టమైతే మొత్తం నేతితోనే తయారు చేసుకోవచ్చు లేదంటే ఇలా ఆయిల్ నెయ్యి వేసుకోవచ్చు ఈ నెయ్యి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలో లవంగాలు మరాఠీ మొగ్గ అనాస పువ్వులు ఒక నాలుగు యాలకులు వేసుకోవాలి నేను యాలకులు చెప్పటం మర్చిపోయానుగా మర్చిపోయాను ఇందాక ఇంగ్రీడియంట్స్లో కానీ వేసుకోండి జాపత్రి చెక్క బిర్యానీ ఆకులు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి ఈ రెండు వేసుకున్న తర్వాత కొంచెంసేపు వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలి ఇవి కూడా కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇది పులావ్కి మంచి టేస్ట్ వస్తుందండి ఈ మసాలా పౌడర్ వాసన పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ముందే కడిగి నీట్గా చేసుకున్న పుదీనా కొత్తిమీరని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం మగ్గేదాకా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కడిగి ఉంచుకున్న బియ్యాన్ని వేసుకోవాలి బియ్యం ముందుగానే నానబెట్టుకున్నాము కదా అందుకని మనకి తొందరగానే ఉడుకుతుంది ఇప్పుడు కొబ్బరిపాలని పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పైన మూత పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత చూడండి దాదాపుగా కుక్ అయ్యింది ఒక రెండు నిమిషాల సేపు ఉంచుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మనము మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది కొబ్బరి పాల పులావ్ రెడీ అయిపోయిందండి పొడి పొళ్ళాడుతూ ఎంతో బాగుంది నేను మామూలు రైస్ తీసుకున్నాను మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాల పులావ్ ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి